మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గుంటూరు కారు. హరికన్ హాసిని బ్యానర్ వాళ్ళు సినిమాకి ఎటువంటి ప్రమోషన్ చేయకపోయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఒక విధంగా చెప్పాలి అంటే భారీ అంచనాలే ఉన్నాయి. కానీ గుంటూరు కారం సినిమా టీం ప్రమోషన్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రిలీజ్ కి మరో 3 నెలలు మాత్రమే గ్యాప్ ఉండటం. ఈ సినిమా టీం ప్లాన్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేయాల్సి ఉంది. ఈ సినిమా టీం ప్లాన్ ప్రకారం ముందుగా పూజ హెగ్డే తో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసి ఆ పాటకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర మంచిగా ప్రమోషన్ చేసి సాంగ్ నైతే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫెస్టివల్ సీజన్ రన్ అవుతూ ఉండటంతో సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే రావాలి. ఈ సినిమా టీం వినాయక చవితికి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా గుంటూరు కారం సినిమా టీం వేరే లెవెల్ లో అయితే ప్లాన్ చేసింది. సినిమా టీం అనుకున్నట్టుగానే ఈ సినిమా నుంచి ఒక పాట అయితే వస్తుంది. కానీ పూజ హెగ్డే తో కన్ఫర్మ్ చేసిన పాట షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో ఈ సినిమాలోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ సాంగ్ అయితే రిలీజ్ కు సిద్ధం చేసింది. సినిమాలో ఆ పాటకి సంబంధించిన సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. సినిమాలో ఉన్న ఆ కొన్ని యాక్షన్ సీన్స్ తోనే లిరికల్ సాంగ్ అయితే రెడీ చేసి ఉంచింది. మరికొన్ని గంటల్లో రాబోయే ఈ సినిమా పోస్టర్ తర్వాత ఆ పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఈ సినిమా టీం అయితే సాంగ్ ని డిసైడ్ చేస్తారట. బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమాలోని పాటలపైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మన తమ్మన్ నుంచి రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఏవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు. గుంటూరు కారం సినిమా రీజనల్ మూవీ కావడంతో ఈ సినిమా పాటలపైన ఆడియన్స్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మన సూపర్ స్టార్ నుంచి వస్తున్న లాస్ట్ రీజనల్ మూవీ కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీలా ఉండాలి అని, ఈ సినిమాలోని పాటల్ని కూడా ఆడియన్స్ ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకోవాలి అని త్రివిక్రమ్ తో పాటు సినిమా టీం మొత్తం కూడా ఈ సినిమా పాటలపైన దృష్టి పెట్టింది. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి మొదటిగా ఎలాంటి సాంగ్ రిలీజ్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.